మొత్తం కి తెలంగాణలో సంచలనం జరగబోతోందంటూ రాహుల్ గాంధీ చెప్తున్నటువంటి క్రమంలో మరొక వైపు ఈసారి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నామంటూ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఒక సంకల్పంతో ఒక ఆత్మవిశ్వాసంతో వాళ్ళు ముందుకు వెళ్తున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా హ్యాట్రిక్ కొడతామంటూ కూడా మాట్లాడుతున్నారు. సో ఓవరాల్ గా ఎవరెవరికి బి టీమ్ ఎవరెవరికి అంటే ఎవరు ఎవరి కోసం పనిచేస్తున్నారు, రేపు పొద్దున రాష్ట్రంలో అసెంబ్లీలోకి వెళ్లేదెవరు, అట్ ది సేమ్ టైం కేంద్రంలో ఎంపీగా వెళ్లేదెవరు, ఎవరు ఎవరి కోసం పనిచేస్తున్నారు, ఇవన్నీ కూడా ప్రస్తుతానికి అసెంబ్లీ ఎన్నికల వేళ చర్చ నడుస్తుంది. శివకుమార్ గారు, ఇందాక టీఆర్ఎస్ పార్టీ నుంచి వేణుగోపాల్ గారు అట్లాగే భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా రవి గారు మాట్లాడడం జరిగింది. ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీయే బీఆర్ఎస్ కు బీటీఎం అంటూ బీజేపీ ఆరోపిస్తూ ఉంటే లేదు లేదు వాళ్ళిద్దరు ఒకటే అంటూ కూడా టీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మీరేం చెప్తారు? ముందుగా ఐటీఎస్ ప్రేక్షకులకు రవి గారికి మరియు వేణు గారికి ప్లస్ ప్యానెల్ ఉన్న వారికి మన శ్రవణ్ ఎవరో అనిల్ అనలిస్ట్ జర్నలిస్ట్ రీ వస్తుంది. నో మీ వాయిస్ క్లియర్ ఉంది, మాట్లాడండి. క్లియర్ అందా, ఓకే రైట్. అయితే ఒకటి ఏమంటే రెండు పార్టీలు వాళ్ళు ఫ్రెండ్లీ పార్టీ కాబట్టి ఇద్దరు ఒప్పుకోకపోవడమే మంచిది. ఇంతకు ముందు మన వేణు గారు మాట్లాడుతూ జానారెడ్డి గారు ఇట్లా చేసిండ్రు, ఈటల రాజేందర్ గారి గురించి రేవంత్ రెడ్డి గారు ఇట్లా మాట్లాడిండ్రు అనేది ఒక ప్రశ్న లేవనెత్తి. ఈరోజు జానారెడ్డి గారిని అన్న మీరే గెలుస్తుండ్రు, మీరే పెద్ద మనుషులు అని చెప్పి కేసీఆర్ పోయి నేను 100 కోట్లు మీకు ఇస్తా మీరే గెలుస్తున్నారని చెప్పి ఆయన మభ్యపెట్టిన రోజులు లేవా? కేసీఆర్ గారు జానారెడ్డి గారిని దగ్గర పోయి మరీ చెప్పిండు, పెద్దలు అది దాన్ని గౌరవం ఇచ్చినట్టు ఇచ్చి ఆయన మొత్తానికి ఆయన కొంప ముంచడానికి కేసీఆర్ చేస్తే పని. ఇంకోటి మొన్న సిరిసిల్లలో నిన్న మీటింగ్ జరిగింది. నేను అదే చెప్తున్నా విను, అంటే మనిషిని ఒక గౌరవం ఇస్తున్నట్టు గురుగారు అని మోసం చేసే కేసీఆర్ ఆయన అట్లా ప్రాబ్లం చేస్తుండు. మొన్న 2008లో సిరిసిల్లలో మన కేటీఆర్ స్పీచ్ ఏం చెప్పిండు, నేను డబ్బుల్ని పంచ బంధు పంచ అది మీరు ఎవరు ఆశ పెట్టుకోవద్దు, నేను అటువంటి కాదు, నేను చాలా శుద్ధ పూసాను అని చెప్పి మీకు కేటీఆర్ చెప్పిండు. నిన్ననే మీటింగ్ అయిన తర్వాత ప్రతి ఒక్కరి పక్కన 2200 సీరియల్ నెంబర్స్ ఇచ్చారు, 1234 ఎంతో మందికి ఆ టికెట్ వాపస్ తీసుకోవాలి, 200 రూపాయలు చేతిలో పెట్టాలి. ఇట్లాంటి టిఆర్ఎస్ బిఆర్ఎస్ వాళ్ళు అన్ని మాయమాటలు చెప్తూ ఈ రోజు 9.5 సంవత్సరాలు గడిపేసిండ్రు ఒకటి. రెండోది ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరంగా ఆలోచిస్తే ఈరోజు రాహుల్ గాంధీ గారు చెప్పడమే కాదు, గత ఐన్యూస్ డిబేట్ లో కూడా నేను దగ్గర ఇది ఒక 2 మంత్స్ నుంచి చెప్పడం జరుగుతుంది. బీఆర్ఎస్ లేదా బీజేపీ రెండు ఒకటే అనేది ఎందుకు చెప్పడం అంటే, ఎప్పుడైతే బీఆర్ఎస్ వాళ్ళు కవితను బీజేపీ వాళ్ళు ఎప్పుడైతే కవితను అరెస్ట్ చేయలేదో దట్ వాజ్ ద ఫస్ట్ కేస్ బీజేపీ డౌన్ఫాల్ కావడం. రెండోది కేటీఆర్ వెళ్ళి అమిత్ షా కలిసినప్పుడు తర్వాత ఎవరు కొండా విశ్వేశ్వర రెడ్డి తర్వాత వివేక్ వీళ్ళిద్దరికి అపాయింట్మెంట్ ఇవ్వకుండా వాళ్ళ ఈవెన్ దో దే ఆర్ ఇన్ బీజేపీ వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వకుండా కేటీఆర్ కి అమిత్ షా అపాయింట్మెంట్ ఇచ్చిండు అని చెప్పి దే కేమ్ టు ప్రెస్ కాన్ఫరెన్స్ వచ్చి వాళ్ళు అసహంతో ఉంటే మళ్ళీ కేటీఆర్ ని ఆపి కేటీఆర్ ని ఇంకెక్కడో కలిసి వీళ్ళని అక్కడ కలిస్తే అప్పుడు ఇమీడియట్ గా విత్ ఇన్ నో టైమ్ లా కిషన్ రెడ్డిని తీసుకొచ్చి అధ్యక్షుని చేసి బండి సంజయ్ తీసుకపోయి పక్కన పెట్టేసింది. ఎందుకు బండి సంజయ్ ఆల్రెడీ రేవంత్ రెడ్డి లాగా కేసీఆర్ మీద అటాక్ చేస్తుండు, టిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని అటాక్ చేస్తుండ అనే ఒక ఆలోచనతోని వీళ్ళు కుమక్ అయినరు అనేది ఒకటి. రెండోది కవితను అరెస్ట్ చేసే ముందు అక్కడ ఈడీ దగ్గర పోయినాక అప్పుడే డాక్టర్ ని తీసుకొచ్చి డాక్టర్ తో ఇన్స్పెక్షన్ చేపించి షీఈ్ ఆల్రెడీ పర్ఫెక్ట్లీ ఆల్రైట్ అనేది ఒకటి. రెండోది మొత్తం సెక్యూరిటీని పోలీసు పిలిచి ఇంకా మేము లోపల పంపిస్తున్నాం అనేది ఒక పెద్ద వన్ డే క్రికెట్ మ్యాచ్ లాగా పబ్లిక్ అంతా చూస్తూ ఉంటే చూస్తూ అనిపించింది మొత్తం డక్అవుట్ అయినట్టు బీజేపీ వాళ్ళు లోపల పంపించలేదు, బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్క అయింది అని చెప్పి ఈ రోజు ప్రజలు ఖచ్చితంగా ఆ నిర్ణయం మీదనే ఉంటారు. నేను చెప్పడం కాదు, కాంగ్రెస్ పార్టీ చెప్పడం కాదు, ప్రజలు సామాన్యమైన కార్యకర్తలు కూడా ఇదే మాట్లాడుతున్నారు. రేపు రాబోయే రోజులలో ఈ 40-42 రోజులలో కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా ప్రజలు గెలిపిస్తున్నారు, ఓటర్లు గెలిపిస్తున్నారు, కార్యకర్తలు గెలిపిస్తున్నారు. ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రేపు
ఘన విజయం సాధిస్తుంది. వేణుగోపాల్ గారు కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించబోతుంది అంటూ కూడా ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. సరే, అంటే దీనికి కొన్ని కారణాలు కూడా బహిరంగంగా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇంతకాలం లేని జాబ్ క్యాలెండర్ ఇక మళ్ళీ అధికారంలోకి వస్తే ఇస్తారా? ఇన్ని రోజుల నుంచి లేని టీఎస్పీఎస్సీ ప్రక్షాళన ఇప్పుడే మళ్ళీ అధికారంలోకి వస్తే చేస్తాం ప్రక్షాళన అని ఎందుకు మాట్లాడుతున్నారు? ఇవన్నీ కూడా నిజానికి ఈ రోజు చర్చనీయాంశంగా మారింది. జాబ్ క్యాలెండర్ విషయం గానీ, ఇంతకాలం భర్తీ చేయనటువంటి ఉద్యోగాలు గానీ మళ్ళీ అధికారంలోకి వస్తే భర్తీ చేస్తా ఉంటున్నారు. అండ్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకొన్ని కీలకమైన ప్రశ్నలు వస్తున్నాయి. వాళ్ళు 400కు సిలిండర్ అంటే, వాళ్ళు 500 సిలిండర్ అంటే మీరు 400 సిలిండర్ అంటున్నారు. 10 ఏళ్ళు అధికారంలో మీరే ఉన్నారు, అప్పటి నుంచి లేని ప్రేమ, అప్పటి నుంచి పేద ప్రజల మీద లేని ప్రేమ ఈ రోజు ఎందుకు పుట్టుకొచ్చింది అన్నది వినిపిస్తున్నటువంటి ప్రశ్నలు ప్రతిపక్షాల్లో గానీ ప్రజల్లో గానీ. మొత్తానికి మొన్న ఏదైతే తుక్కుగూడల కాంగ్రెస్ పార్టీ సభ జరిగిన తర్వాత కేసీఆర్ గారికి మైండ్ బ్లాక్ అయిపోయింది శ్రీకాంత్ గారు. 3 రోజులు వారం రోజులు జ్వరం అని హెల్త్ తెలియనేసి అని చెప్పి.